हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే వ్లాగ్, సింపుల్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది 31st దావత్ అన్నమాట. సో ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకున్నాము, అలాగే ఎలా జరిగింది అనేది కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నుంచి చూడండి, ఎవరైనా మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో ఇక్కడ అయితే ఇంకా సో ఈవినింగ్ ఏంటంటే మా వారు వచ్చేసి చికెన్ బిర్యానీ తెచ్చారు, అలాగే థమ్స్అప్ తెచ్చారు, అలాగే కేక్ అన్నమాట. సో ఇంట్లోనే సింపుల్ సెలబ్రేషన్ చేసుకుందాం అనేసి అయితే ముందు ఇంక ఇవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టారనమాట. సో అలాగే ఇక్కడ సో మా రక్షిత అయితే లేదు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో వాళ్ళు అక్కడ ఏంటంటే ఇంకా 31st చేసుకుంటాం అనేసి వెళ్ళిపోయింది అనమాట ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో మేమైతే ఇంకా సింపుల్గా ఇలా జరుపుకుంటున్నాము. అలాగే మా రక్షిత లేనని కొంచెం బాధగా అనిపించింది, కాబట్టి ఇంకా పిల్లలు ఇంకా అక్కడ ఎంజాయ్ చేస్తామనేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడైతే ఇంకా చికెన్ బిర్యానీ అనేది ఇంక వేడి వేడిగా ఉందన్నమాట. నేనైతే ఇంకా గిన్నెలోకి తీసుకుంటున్నాను. తర్వాత కేక్ కటింగ్, సో 12కి ఏంటంటే కేక్ కటింగ్ చేద్దామనేసి కేక్ అయితే తీసుకొచ్చి పెట్టారు. సో ఇక్కడైతే ఇంకా నేను తిందామనేసి అన్నీ రెడీగా అయితే పెడుతున్నాను అనమాట. మా చెల్లికి అయితే అసలు ఎప్పుడెప్పుడు అనేసి ఉంది కేక్ కటింగ్ 12 కాకముందే కట్ చేద్దాం అన్నట్లున్నాడు అనమాట రెడీగా. సో దాన్ని అయితే ఓ పసాలా చూసుకోవచ్చు కేక్ని. పిల్లలకి ఏంటో కానీ ఇంకా అదొక ఇంట్రెస్ట్ కదా. సో ఇక్కడైతే ఇంకా చికెన్ బిర్యానీ చూసారు కదా, చూస్తుంటున్నారు ఉంటుంది కదా. అలాగే డ్రై లెగ్ పీస్ ఒకటి మా చెల్లి కోసం అని తీసుకొచ్చాడు అనమాట, కాకపోతే నాకు వద్దు అని చెప్పాడు. ఒక్కొక్కసారి తింటాడు, ఒక్కొక్కసారి తినాడు. సో ఇక్కడైతే వేడివేడిగా అయితే బిర్యానీ రెడీగా ఉంది. సో ఇది తిన్నాక ఏంటంటే ఇంకా కేక్ కటింగ్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసైతే ఇంకా తినేస్తున్నాం అనమాట, చాలా బాగుంది టేస్ట్. సో ఇంకా నేనైతే నైట్కి ఏం చేయలేనమాట, ఇంకా చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు. సో ఇంట్లో చేయడం ఎందుకనేసి ఇంకా తీసుకొచ్చారనమాట. సో తినేసాక ఏంటంటే ఇంకా కింద అయితే ముగ్గులు కలర్ఫుల్గా చాలా బాగా చేశారు, కాకపోతే కొంచెం చీకటి ఉండడం వల్ల అంత నీట్గా రాలేదు. సో వెల్కమ్ 2021, అలాగే గుడ్ బై కరోనా. సో నిజం చెప్పాలంటే ఈ కరోనా ఇంక ఇయర్ అసలు రావద్దనే ఇంకా అనుకోవాలి, మనస్ఫూర్తిగా కోరుకుందాము అందరము. ఇక్కడ చాలా బిజినెస్లు కానీ అన్నీ అసలు చాలా లాస్ అయ్యారు, అసలు జనాలు కూడా ఎక్కువ కరోనా కూడా వచ్చింది. సో ఇంకా రాకుండా కోరుకుందాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా టైం అవుతుంది కేక్ కటింగ్కి, రెడీగా అయితే నేను టేబుల్ అనేది పెడుతున్నాను అన్నమాట. సో కేక్ అన్నీ ఇంకా సెట్ చేస్తున్నాను, ఇంకొక 10 మినిట్స్ ఉంది. ఈలోపు ఏంటంటే సెట్ చేసి పెడితే ఇంకా టైంకి కట్ చేయొచ్చు అనేసి ఇంకా కట్ చేయడానికి అయితే ఇంకా రెడీగా పెడుతున్నాను అన్నమాట.
ఫోటో కేక్ కు రెడీగా ఉంది న్యూ ఇయర్ కి యే నా హౌస్ లో పడుతుంది నా ఏంటా అయిపోయిందా ఇంకా 2 మినిట్స్ ఉంది అంతే మీరు ఎవరు రాకపోతే నేను కట్ చేస్తా ఇదా టైం లో టైం లో ఉన్నా దానికి అందే వీడియో అందిచాం నాడ మరి సస్టైనర్స్ ని సో ఇదండి ఫ్రెండ్స్ స్మాల్ సెలబ్రేషన్ అన్నమాట అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ 2021 వెల్కమ్ సో మీ అందరికీ ప్రతి పనిలో సక్సెస్ఫుల్గా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అలాగే కో యూట్యూబర్స్కి సబ్స్క్రైబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్